అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన సీఎం జగన్ సభలో కర్ణాటక మద్యం ఏరులై పారింది. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభానికి ముందే వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం సేవిస్తూ ఏబిఎన్ కంటపడ్డారు. సభకు వచ్చిన యువకులకు కర్ణాటక మద్యంతో పాటు బిర్యానీలను పంచారు. మరోవైపు సీఎం సభకు ఇతర జిల్లాల నుంచి మహిళలు, ప్రజల్ని ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాల్లో తరలించారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి హాజరు కాకపోతే డబ్బులు జమ కావంటూ మహిళల్ని బెదిరించారు. చివరకు సభకొచ్చిన మహిళలు సీఎం జగన్ మాట్లాడుతూ ఉండగానే వెనుదిరిగారు. మహిళల్ని పోలీసులు అడ్డుకున్నప్పటికీ డోంట్ కేర్ అంటూ మహిళలు సభ నుంచి బయటకు వచ్చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ చెప్తారు. సురేష్, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఉరవకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో కర్ణాటక మద్యం ఏరులై పారింది. కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున మద్యంతో పాటు బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చి కార్యక్రమానికి వచ్చిన వారికి పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో వారు ఎక్కడికక్కడ మద్యం దాగి పడిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది ఉదయం 9 గంటలకి బస్సుల సమీపంలో పడిపోయారు. కొంతమంది మద్యం తాగుతూ కూడా ఏబిఎన్ కంటపడ్డారు. కర్ణాటక మద్యంతో పాటు బిర్యానీ ప్యాకెట్లు కూడా అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నేతలతో పాటు ప్రత్యేకంగా బస్సుల్లో తీసుకొచ్చే సమయంలోనే వాళ్ళకి పంపిణీ చేసినట్లు కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఏదైతే వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి వచ్చిన మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉదయం 9 గంటల సమయానికి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 11 గంటల సమయానికి సభావేదికి వస్తే 2 గంటల ముందుగానే వారందరినీ తీసుకెళ్లి గ్యాలరీలో పెట్టారు. ప్రతి గ్యాలరీకి దాదాపు 35 గ్యాలరీలు ఏర్పాటు చేసి ప్రతి గ్యాలరీకి దాదాపు 10 మంది పోలీసులను అక్కడ ఉంచారు. గ్యాలరీ నుంచి ఎవరు బయటకు రాకుండా కూడా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఉదయం 9 గంటల నుంచి ఉండడంతో కొంతమంది ఉక్కపోతును భరించలేక కూడా కొంత అవస్థలు పడుతూ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళని పోలీసులు వారించి అక్కడే కూర్చోబెట్టారు. దీంతో కొంతమంది నీటి దప్పికతోటి కొంతమంది అస్వస్థకు గురై కళ్ళు తిరిగి పడిపోవడంతో పాటు దప్పిక తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం, తాము ఇబ్బందులు పడుతున్నాం, బయటకు పంపించాలంటూ పోలీసులు వేడుకున్నప్పటికీ వాళ్ళు ఎంతమాత్రం కనికరించకుండా ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తయ్యేంత వరకు ఉండాలంటూ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. చేసేదేం లేక బ్యారికేడ్లు, గ్యాలరీలు దాటుకుని కూడా కొంతమంది మహిళలు బయటకు వచ్చారు. ఒక మహిళ తొమ్మిసిల్లి పడిపోవడంతో పక్కనే ఉన్న కొంతమంది ఆమెను తీసుకొచ్చి సఫర్యాలు చేశారు. నీళ్లు దాపి ఆమెని చికిత్స నిమిత్తం తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కార్యక్రమంలో వైసీపీ నేతలు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి తీసుకొచ్చే సమయంలో కూడా కర్ణాటక మద్యం తీసుకొచ్చి విచ్చలవిడిగా వాళ్ళకి మద్యం తాపుతూ కార్యక్రమానికి తీసుకొచ్చారంటూ కూడా అక్కడ స్థానికులతో పాటు ఇటు వైసీపీ నేతల్లో కూడా గుసగుసలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.